రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం. వాళ్ళ మా నాన్న వాళ్ళు వదిలేడు, సీట్లు ఏవో ఇస్తే ఆ సీట్లలో వాళ్ళ వాళ్ళు పోటీ చేసుకునేవాళ్ళు. కానీ ఈసారి విచిత్రం ఏదంటే, ఈసారి విచిత్రము సోకాల్డ్ ఎన్డీఏ కూటమి అని చెప్పుకొని, ఎన్డీఏలో తను కూడా చేరినట్టు, ఇది ఎన్డీఏ కూటమి, వస్తే ఎన్డీఏ ప్రభుత్వమే, అంటే బీజేపీ నేషనల్ ఇవన్నీ కూడా వస్తాయనప్పుడు చెప్పి, యాక్చువల్లీ ఈయన ప్రాక్టికల్గా ఏం చేస్తున్నాడు అంటే, తన వాళ్ళని తీసుకెళ్ళి ఆ పేర్ల మీద ఆ పార్టీల్లో టికెట్లు ఇచ్చి, టీడీపీ వాళ్ళకి అక్కడ కండువాలే ఇచ్చి వాళ్లకు ఆ పార్టీ టికెట్లు ఇప్పించి పోటీలో గెలుస్తున్నాడు. తాజాగా అదేదో అవుతోంది అంటున్నారు అనపర్తిలో, ఇన్ని రోజులు జనసేనకు ఇచ్చిన సీట్లలో తెలుగుదేశం వాళ్ళని దించితే, ఇప్పుడు తాజాగా అయితే బీజేపీ కూడా ఆ పార్టీకి ఏం కర్మ పట్టిందో, అనపర్తిలో బీజేపీ అభ్యర్థి వాళ్ళు సీటు కట్టుకున్నారంట, అభ్యర్థి ఎవరైనా పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో టీడీపీ క్యాండిడేట్గా అనుకు ముందనుకున్న వ్యక్తిని ఇప్పుడు బీజేపీ కండువా వేసి ఆ అభ్యర్థిగా చేస్తారని అంటున్నారు. అదేదో అంతా అయిపోయింది, అనౌన్స్మెంట్ కూడా వస్తుందని అన్నారు. మీ అందరికి గుర్తుంటుంది, ముందు వరుసగా ఆఖరణ అయితే నాకు గుర్తుండి, యవనగడ్డ పాలకొండ అయితే ఇట్లా కండువా వేసి అట్లా, బీజేపీ కూడా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయినట్టుంది. యవనగడ్డ పాలకొండ జనసేన కండువా వేసి లాస్ట్ మినిట్లో టికెట్టు ఇచ్చి భీమవరంది ఒకరోజు ముందు చేర్చి జనసేన టీడీపీ నుంచి ఇవ్వడం జరిగింది. అది ఇంకో మా దగ్గర నుంచి డిఫెక్ట్ అయిన వరప్రసాద్ గూడూరు ఎమ్మెల్యేకు ముందు ఒకరోజు జనసేనలో ఉన్నట్టున్నాడు అనమాట. ఆ తర్వాత ఎప్పుడైతే బీజేపీకి తిరుపతి టికెట్ అంటే తనని తీసుకెళ్ళి బీజేపీ కండువా వేసి టికెట్ ఫైనలైజ్ చేసినట్టు నాకు గుర్తు. అంటే దానికి కూడా బీజేపీ కూడా ఈ వార్త పడింది ఆల్రెడీ. ఇప్పుడు అనపర్తింది తాజాగా టీడీపీ క్యాండిడేట్ను బీజేపీ కండువా వేసి బీజేపీ తీస్తారని అంటున్నారు. అంటే ఒక పార్టీ తరఫున నాయకులుగా ఉన్నవాళ్ళు ఆ పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి డిఫెక్ట్ అయ్యి టికెట్ తీసుకోవడం ఒక ఎత్తు అయితే, కూటమిలో ఉంటామని చెప్పి మిత్రులుగా ఉన్నామని చెప్పి పార్టీకి పేరుకు టికెట్ ఇచ్చినట్టు ఇచ్చి మన వాళ్ళనే తీసుకెళ్ళి దాంట్లో కండువా వేస్తే ఇంకా దానికి ఏం పవిత్రత, ఏం శాంక్టిటీ ఉన్నట్టు, అది వాళ్ళు ఎందుకు భరిస్తున్నారో అర్థం కావట్లేదు. మరి చంద్రబాబు ఆకర్షణ శక్తితో ఆ మెస్మరిజం ఏముందో తెలియట్లేదని, ఆ పార్టీ జనసేన అనే పార్టీ ఒక్కసారి అందరూ మర్చిపోవాలని చంద్రబాబు గారు కోరుకుంటున్నా, అందరూ గుర్తు చేసుకోవడం అవసరం. పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి పదవి కనీసం 2 ఏళ్ళు ఇవ్వాలని ఆయన పిలుచుకునే ముద్దుగా జన సైనికులు, వీర మహిళలు వాళ్ళందరి కోరిక అయితే, అలాగే కాపు నాయకులందరి కోరిక అయితే, ఆ 2-2.5 ఏళ్ళు అదిపోయి ఆఖరుకు అందుకు అవసరమైన 40-50 సీట్లు అంటే అవి పక్కకు పోయి ఆఖరికి అవి 24 సీట్లని, ఆ 24 సీట్లు కాస్త మళ్ళీ ఆఖరికి 24 అనౌన్స్ చేశారు, దాని ఇంటర్ప్రిటేషన్ కూడా ఇచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ బీజేపీ మళ్ళీ వచ్చి ఫైనల్ కూటమి షేప్ తీసుకునే టైం అది 21కి పడి, 21లో కనీసం 10-12 మంది పైగా, సగం మంది పైగా అసలు ఆ పార్టీలో ఇన్నాళ్ళు లేని వాళ్ళు లేదు, ఒక 3-4, 4-5 ఆఖరి నిమిషంలో టీడీపీ నుంచి యువతలు తెచ్చిపెట్టిన వాళ్ళు. అంటే ఎఫెక్టివ్గా జనసేనకు చంద్రబాబు నాయుడు ఇచ్చింది 10 సీట్లు, అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇష్టపూర్వకంగా ఆయన అనుకొని పెట్టుకున్నవి అనుకుంటే ఓ 10 ఇచ్చింటే ఇచ్చింటారేమో అనిపిస్తుంది ఫైనల్ చూస్తుంటే. ఇంకా బీఫామ్స్ ఎవరైనా ఇవ్వకపోతే అవి మారుస్తారేమో, ఏదో తిరుపతి అంటున్నారు. మరి అది ఎంతవరకు, ఒకవేళ ఇప్పుడున్న అభ్యర్థిని మార్చి టీడీపీ అభ్యర్థిని జనసేనలోకి తెచ్చి జనసేనలో వేస్తారని, అది కూడా అయితే ఇంకొకరు యాడ్ అవుతారు. పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ తిరగాల్సి ఉంటుందని చెప్పి తీసి వర్మని ఆయనకి ఇస్తే, పవన్ కళ్యాణ్ రాష్ట్రమంతా తిరగాల్సిన బాధ్యత నాకుంది కదా, జగన్మోహన్ రెడ్డి గారి పాలనను
మార్చాలా, చంద్రబాబు తీసుకురావాలనే పవిత్ర కర్తవ్యం నాకు ఉంది కదా, నేను రాష్ట్రమంతా తిరగాలి కదా అని పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే, అలా అనుకునేట్టు చంద్రబాబు చేస్తే వైసీపీ టాపురం కూడా జనసేన తరపున